ను దెబ్బ కొట్టేందుకు బిఆర్ఎస్ ప్లాన్ ఆ పార్టీ ఆశావహుల బల బలాలపై స్టడీట వారితో టచ్ లోకి గులాబీ పార్టీ పెద్దలు టికెట్ రాకుంటే స్వతంత్రులుగా పోటీ చేయాలని ఎంకరేజ్ ఖర్చంతా తామే భరిస్తామంటూ ఆఫర్ అది వచ్చిరా హస్తం పార్టీ ఓట్లు చీల్చేందుకు భారీ స్కెచ్ కొందరిని పార్టీలో చేర్చుకునే ఆలోచన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు అధికార పార్టీ పావులు కడుపుతుంది హస్తం పార్టీలో ఆశావాహులకు గులాబీ పార్టీ గాలం వేస్తున్నట్టు టాక్ కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న వారి విషయాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం ఏఏ సెగ్మెంట్లో ఎంతమంది ఆ పార్టీ టికెట్ కోసం పోటీ చేస్తున్నారు ఆ లీడర్ల బలాబలాలు ఏంటి అని తెలుసుకునేందుకు ప్రయత్ని ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది గా పోటీ చేయాలని ఎంకరేజ్ కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం అక్కడ ఈజీగా విజయం సాధించేందుకు వ్యూహాలను రచిస్తుంది అందులో భాగంగానే హస్తం పార్టీలోని ఆశావాహులతో బీఆర్ఎస్ టచ్లోకి వెళ్తున్నట్టు టాక్ కాంగ్రెస్ తరఫున టికెట్ రాకుంటే వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయమనేందుకు ప్లాన్ మరి గిరే ప్లాన్ మనం బీఆర్ఎస్లో ఎందుకు అమలు చేయదు సార్ నేను చెప్తున్నా సెకండ్ క్యాడర్ ఎవరైతే బీఆర్ఎస్లో టికెట్ల కోసం కళ్ళు కాయలు కట్టట్టు ఎదురు చూసి పార్టీ జెండా ఎజెండా పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ జై బోలో కేసీఆర్ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేస్తూ మరి ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడుతూ డబ్బులు ఖర్చు పెట్టి టికెట్లు రాని ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది వర్తిస్తుంది సో ఇండైరెక్ట్గా సార్ కాంగ్రెస్కే కాదు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో టికెట్ రాని ఆస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా రెబల్స్గా వెయ్యండి మీరు కూడా రెబల్స్గా పోటీ చేయండి అని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా కాంగ్రెస్కి చెప్తా ఉన్నారు కదా మరి బీఆర్ఎస్ పార్టీలో ఆశావాహులు కూడా రెబల్స్గా పోటీ చేసి ఓట్లని చీల్చండి అని చెప్పి బీఆర్ఎస్ వర్గాలకు నేను చెప్తున్నా అంటే ఈ రెబెల్గా పోటీ చేయడం అనేది కాంగ్రెస్కే ఎందుకు వర్తించాలి బీఆర్ఎస్లో ఆశావాహులు ఉన్నారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పలు ఉంది ఉప్పలు బండారి లక్ష్మ రెడ్డికి ఇచ్చారు సుభాష్ రెడ్డి పాపము ఆయనకి టికెట్ రాలే తర్వాత కేటీఆర్ అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అనుచరుడు అయినటువంటి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా టికెట్ వీరే లెవెల్లో ట్రై చేసిరు అంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళు పైకి మంచిగా ఉన్న వెనకాల మాత్రం అరే ఎట్లయినా సరే ఈ పర్సన్ని ఓడిద్దాం అన్నట్టుగా కూడా ఉండొచ్చు మరి వాళ్ళే రెబల్గా వేయచ్చు ఇక్కడ బీఆర్ఎస్లో మనం చూస్తే గూడెం మన పటంచెరిలో చూస్తే మైపాల్ రెడ్డి వర్సెస్ నీలం మధు ముదిరాజ్ నడుస్తూ ఉన్నది గతంలో మనమే చెప్పినాం నీలం మధు ముదిరాజ్కి మరి టికెట్ రాబోతుందని చెప్పి కేసీఆర్ ఆయన క్యాడర్ను అతన్ని గుర్తించిండు మరి టికెట్ ఇస్తాడని చెప్పి అప్పట్లో టాక్ వినిపించినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా గూడె మహిపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో మరి ముదిరాజులందరూ కూడా ఇప్పుడు నీలం మధు వెనకాల ఉన్నారు ఆయన పడంజర్లో కొద్ది క్యాడర్ కూడా ఉన్నది కాబట్టి మరి నీలం మధు గనక మళ్ళా రెబెల్గా వేస్తాడా అండ్ లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆస్పరెంట్ ఉన్నారు బీఆర్ఎస్ జెండా పట్టుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే ఏచి ఇంత కష్టపడింది ఎందుకు నాయనా ఇంత కష్టపడింది ఎందుకు చెప్పు వేస్ట్ కదా కష్టపడి పడి 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 మళ్ళీ ఐదేళ్ళ వరకు వెయిట్ చేయాలన్నా మేము అవసరమే లేదు అని చెప్పి పార్టీ మారే అవకాశాలు ఆలోచనలు ఉండొచ్చు ఎలాగో సిట్టింగ్లకు టికెట్లు అని చెప్పి కేసీఆర్ సాబ్ అనౌన్స్ చేసింది కాబట్టి మళ్ళీ కానీ అనౌన్స్ చేసినప్పటికీ బీ ఫామ్ తీసుకునే వరకు వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాళ్ళ సీట్లు డౌటే బీ ఫామ్ తీసుకునే వరకు కూడా డౌటే అన్న విషయాన్ని ఒకసారి క్లారిటీ తెచ్చుకొని మరి వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు కూడా రెబెల్స్గా పోటీ చేయాలి బీఆర్ఎస్ ఓట్లు చీలగొట్టాలే కేసీఆర్ ఫార్ములాని మీరే తిప్పికొట్టాలి అని చెప్పి మనం ఒకసారి చెప్పచ్చు ఆలోచించవచ్చు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఇవన్నీ కూడా మొత్తం అసలు ఇన్ని ఇన్ని రాష్ట్రాలు ఇన్ని సిటీలు ఉంటే ఒక్కటి కాంగ్రెస్ మీటింగ్ తెలంగాణలో ఎందుకు పెట్టిందండి ఏది సిడబ్ల్యూసి మీటింగ్ వేరే సిటీస్ లేవా వేరే స్టేట్స్లో మంచి మంచి సిటీలు లేవా ఇక్కడనే ఎందుకు పెట్టారు మొత్తం కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఫోకస్ ఈసారి తెలంగాణ ఎట్లయినా సరే మేము గెలుచుకోవాలి ఇక్కడ మే ఇక్కడ తెలంగాణ పోయింది అక్కడ ఆంధ్ర పోయింది తెలంగాణనైనా మేము ఈసారి గెలవాలి గెలిచి తీరాలి అని చెప్పి చాలా సీరియస్గా తీసుకున్నారు పక్కన రాష్ట్రాన్ని కర్ణాటకలో డీకే శివకుమార్ గెలిపిస్తే మన ఇక్కడ ఎమ్మెల్యే సీధర్బాబు కూడా కర్ణాటకకు పోయి పనిచేసిండు సో సునీల్ కనుగోలు వీళ్ళందరూ కూడా పోయి కర్ణాటకకు పనిచేసారు ఇదివరకు ఎట్లుండేది ఇంతకుముందు ఎట్లుండేదంటే పిసిసి మాజీ అధ్యక్షులు ఉన్నప్పుడు అంటే నేను విన్నా ఉన్నప్పుడు కేసీఆర్ ఎవరికి చెప్తే వీళ్ళు టికెట్లు వాళ్ళకే ఇస్తుండేనట కాంగ్రెస్లో కానీ ఇప్పుడు కేసీఆర్ చెప్తాడా చెప్పగలుగుతారా నో ఎందుకు ఎందుకునైనా అంటే ఈసారి సర్వేలు ఆధారంగా బల బలాలు ఎవరికి ఉన్నాయో తెలుసుకొని వీళ్ళ ఈ గ్రౌండ్లో ప్రజలు ఎవరిని నమ్ముతున్నారో తెలుసుకొని ఆ క్యాండిడేట్కి సర్వేస్ ఆధారంగా సునీల్ కనుగోలు ఒక లిస్ట్ ఇస్తే హైకమాండ్కి ఇక్కడ కూడా తెలంగాణ రేవంత్ రెడ్డికి కూడా అప్పయ్యప్పర్ లిస్టు ఏకంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ డైరెక్ట్గా సునీల్ కనుగోలు లిస్ట్ పోయి వాళ్ళకి ఇస్తే సర్వేస్ ఆధారంగా ఏ లీడర్ని నించోబెట్టాలి ఏ లీడర్ని బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలి ప్రతి నియోజకవర్గంలో సర్వే చేస్తూ సునీల్ కనుగోలు చెప్పిందే ఇడ ఫైనల్ కేసీఆర్ చెప్పిన వాళ్ళకి టికెట్లు రావు రేవంత్ రెడ్డి చెప్పిన టికెట్ ఇవ్వరు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పిన టికెట్ ఇయ్యరు ఎవరు చెప్పిన టికెట్లు ఇవ్వరు సునీల్ కనుగోలు చేసినటువంటి సర్వేల ఆధారంగా ఎవరికి టికెట్ ప్రజలు టికెట్ ఎవరికిస్తే ఓట్లు ఓట్లేస్తామని సర్వేలో చెప్పిండ్రో వాళ్ళకే వాళ్ళ బలా బలాలు చూసి ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమ చూసి ఆపాయత చూసి సునీల్ కనుగోలు ఒక లిస్టు తయారు చేసిండు ఆ లిస్టునే ఇప్పుడు అందరు నాయకులు కూడా ఢిల్లీలో ఉన్నారు కదా కమిటీ మీటింగ్ ఉంది కదా సో ఆ కమిటీ మీటింగ్లో పెడుతున్నారట ఆ లిస్టుని సో ఇప్పటికే అరవై మందిని అరవై మందిని సెలెక్ట్ చేసారట మొదట విడతగా సో అరవై మంది లిస్ట్ కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్ అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ అంటే అక్టోబర్ రెండు మనకు తెలిసే ఏందో అక్టోబర్ రెండు సో ఆ రోజు అనౌన్స్ చేసే అవకాశం ఉందంటే అరవై మంది పేర్లను ఇంకొంతమంది అయితే అరే ఇక్కడ ఇక్కడ అయితే పనవుతలేదని చెప్పి చాలామంది నాయకులు ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఢిల్లీ పోయి వాళ్ళందరు చుట్టూ తిరుగుతూ ఉన్నారట అదే మా పేర్లు పెట్టండి నాయన మా పేర్లు పెట్టండి రనైనా అని ఈసారి అంత స్ట్రిక్ట్గా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది టోటల్ ఇండియా